కరీంనగర్ కళోత్సవాలని ఇంత అద్భుతంగా ఇంత అపురూపంగా జరుపుతున్న పెద్దలు తెలంగాణ భీమసేనుడు తెలంగాణ భీముడు మీ అందరి అభిమాన నాయకుడు రాష్ట్ర బలహీన వర్గాల సంక్షేమం ఈ రోజు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి ఒకసారి చప్పట్లతో వారికి వేదిక పైన ఉన్న గౌరవనీయులు తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారు చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు కౌశిక్ రెడ్డి గారు శాసన మండలి మాజీ సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు గౌరవనీయులు సుడా చైర్మన్ సోదరుడు జీవి రామకృష్ణారావు గారు గౌరవనీయులు నగర మేయర్ సునీల్ గారు గౌరవనీయులు వేదికపైన ఉన్న ఇంకా ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున మరి ఈ రోజు ఈ కళోత్సవాలలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు బండా శ్రీనివాస్ గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి విజయ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు ఆరేపల్లి మోహన్ గారు డిప్యూటీ మేయర్ గారు ఇంకా వేదికపైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున ఎవరెవరు పేరైతే నేను చెప్పలేదో వాళ్ళు తిట్టుకోవద్దని కోరుతూ అదేవిధంగా కలెక్టర్ గారు మన కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధికారులందరికీ అదేవిధంగా ఇప్పటిదాకా తమ ఆటతో పాటతో మాటతో మిమ్మల్ని అందరినీ మనందరినీ కూడా అద్భుతంగా అందరిని కూడా అలరించిన కళాకారులందరికీ పేరు పేరున వారికి శిరస్సు వంచి వారి అద్భుతమైన విన్యాసాలకు అద్భుతమైన పర్ఫార్మెన్స్కి అద్భుతమైన నైపుణ్యానికి వారికి అభినందనలు చెప్తూ అందరికంటే ముఖ్యంగా వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కరీంనగర్ అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు హృదయపూర్వకమైన అభినందనలు నిజానికి కమలాకర్ అన్న కళోత్సవాలు అంటే కళాభారత్లో ఏదో 1000 మంది మధ్యలో చిన్న కార్యక్రమం చేస్తున్నాడేమో అనుకున్నా కానీ నిన్న మొన్న స్పీకర్ గారు ఇంకా ఇతర పెద్దలు వారు చూసిన వారు అదే విధంగా మీడియా ద్వారా చూసిన తర్వాత తప్పకుండా ఈరోజు రావాలన్న ఉద్దేశంతో పొద్దున్నే ఢిల్లీ నుంచి వచ్చి మధ్యలో హైదరాబాద్లో నాకు వారికి మీటింగ్ ఉంటే అక్కడి నుంచి ఆయననే ఒక హెలికాప్టర్ కూడా ఆయననే పెట్టించి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని వచ్చిండు కానీ వచ్చినందుకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా మంది ఇందులో కళాకారులు మిత్రులు మా మిట్టపల్లి సురేందర్ కానీ వందే మాత్రం సీనన్న కానీ అదేవిధంగా ఇతర మిత్రులు చాలా మందిని చాలా రోజుల తర్వాత కలుసుకునే అవకాశం దొరికింది అందులో ఇంకా కొంతమందిని అయితే మొట్టమొదటిసారి కలిసిన ఆ గంగమ్మ తల్లి ఎక్కడుందో కానీ ఎక్కడనో అమ్మా గంగమ్మను కూడా అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చూసింది తప్ప నిజంగా కలిసింది లేదు సరే ఆమె మంచిది కాబట్టి ఏదో అట్లా మహేష్ బాబు అన్నది కానీ మహేష్ బాబు ఫీల్ అవుతాడు నాకేం కాదు నాకేం కాదు కానీ మహేష్ బాబు ఫీల్ అవుతాడు గంగమ్మ నువ్వు కళ్ళు చూపెట్టుకోవాలి జల్దీ ఇక్కడ్రా ఇక్కడ్రా ఓ నువ్వేమనకి ఇక నువ్వేమనకి నువ్వు మాట్లాడతావు వాళ్ళ నేను మాట్లా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడలేను కానీ ఇప్పుడే గంగమ్మకు మాట ఇచ్చిన మై విలేజ్ షో తప్పకుండా తొందరలో వస్తా నీతో నువ్వు నీ షో ఆమె మై విలేజ్ షోలో నాలుగు నేర్చుకుంటా నాలుగు విషయాలు అట్లే నాకు తెలిసిన నాలుగు విషయాలు కూడా చెప్తా థ్యాంక్ యూ గంగమ్మ వందే మాత్రం సీనన్న పాడా పాడా అన్నాడు వచ్చి జెండా ఎర్రజెండా అని చెప్పి ఊపి ఊపి పోయింది ఎక్కడ పోయింది ఆయన సీనన్న ఇప్పుడు తెలంగాణలో ఎరుపు తెలుగు తెలుపు కలిసి గులాబీ జెండా అయిపోయింది మీరు ఎరుపు జెండాతో మీరు కోరుకున్న పనులన్నీ ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా ఇది గతంలో ఎరుపు రంగు జెండా ఎత్తుకున్న ప్రతి సోదరుడు సోదరి ఈ రోజంతా కూడా కేసీఆర్ గారి బాటలో నడుస్తున్నారు చాలా చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఇంకా తప్పకుండా ఇంకా ఇప్పుడే ఈ వేదిక మీద ఉన్న కళాకారులు మా సోదరుడు మిట్టపల్లి సురేందర్ గారు కానీ సోదరి మధుప్రియ అమ్మాయి అప్పుడెప్పుడో సుల్తానాబాద్లో కలిసింది గుర్తు చేసుకుని మరి అప్పుడు ఒక రైస్ మిల్లులో నాకు గుర్తుంది ఒక రైస్ మిల్లు కాంపౌండ్లో అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం
ఇప్పుడంటే మాకు పోలీసు వాళ్ళు రక్షణ ఉంటారు, ఇప్పుడంటే మాకు మొత్తం మీరు చూసుకుంటారు. కానీ ఆ రోజు ఉద్యమంలో దాక్కొని అక్కడ ఇక్కడ పోలీసులు అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడున్న అధికార పార్టీ ఇబ్బంది అన్ని అధిగమించి ఏదో మాకు తోచినంత ప్రయత్నం చేస్తూ ఆనాడు ఉద్యమంలో నడిచిన వాళ్ళం. కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు, ఉద్యమంలో కేసీఆర్ గారి మాట ఎంత పవర్ఫుల్ గా పేలిందో ఖచ్చితంగా తెలంగాణ కళాకారుల పాట కూడా అంతే పవర్ఫుల్ గా ఆనాడు పనిచేసింది అనే మాట చెప్పొచ్చు. ఒకరిద్దరు కాదు, తెలంగాణలో అజ్ఞాత సూర్యులు ఎన్ని వేల వందల మంది ఉన్నారో ఈరోజు ఈ వేదికనే దానికి సాక్ష్యం. నాకు ఇక్కడికి వచ్చేవారు కూడా నిజంగా ఇందులో చాలా మంది తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేను చూసింది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఆ తమ్ముడు ఆయన పేరింది, ఆ కొరియోగ్రాఫర్ పేరు శేఖర్ వైరస్. శేఖర్ వైరస్ ఇక్కడ ఉన్నాడు ఆయన. వైరస్ శేఖర్ వైరస్ రారా మనకి తొవ్వండి అన్న, అన్నకి తొవ్వండి, తమ్మునికి అడిగి తొవ్వండి అన్న. కరోనా వైరస్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయినట్టున్నాడు. ఏడి తొందర అవుతుందా అన్న, కొంచెం జరగండి. ఇగో ఈ తమ్ముడు పేరు శేఖర్ వైరస్, గట్టిగా చప్పట్లు కొట్టండి దయచేసి. అద్భుతమైన కొరియోగ్రఫీ. నేను అదే కరీంనగర్ టౌన్ పిల్లగాడు, నేను అదే అడిగిన పిలిచి ఎక్కడ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే సినిమాల్లోనే చేస్తున్నానా, ఇప్పుడైతే అసిస్టెంట్గా చేస్తున్నా అన్నాడు. కానీ ఇట్లాంటి అజ్ఞాత సూర్యులు ఎంతో మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విరవకుండా భయపడకుండా వందే మాత్రం సినిమా అన్నాడు. సినిమా రంగంలో ఒకప్పుడు మా తెలంగాణ అని చెప్పుకోవాలంటే తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో మాట్లాడితేనే సినిమాలు హిట్ అవుతున్నాయన్న మాట కూడా మీ అందరికి కూడా తెలుసు. మా శివారెడ్డి ఈరోజు ఎంత పాపులర్ అయిండో, అదేవిధంగా ఇంకా మిగతా కళాకారులు ఎంత పాపులర్ అయినారో అందరి గురించి అందరికీ తెలుసు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తల్లో ఒకటే, ఇట్లాంటి కళాకారులను ఈరోజు ఒక గంగుల కమలాకర్ గారు మాత్రమే ప్రోత్సహించడం కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గౌరవ రసమయ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న 574 మంది ఆనాడు కళాకారులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి పే స్కేల్ ఇచ్చి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ 574 మంది మాత్రమే కాదు, ఇంకా వందల మంది కళాకారులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అంటే వారికి మన ఆదరణ, వారికి మన దీవెన ఆశీర్వాదం తప్పకుండా అవసరం ఉంటుంది. మరి ఈరోజు కరీంనగర్ కళోత్సవాల స్ఫూర్తితో నేను తప్పకుండా కమలాకర్ గారిని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కరీంనగర్ కళోత్సవాల స్ఫూర్తితో తప్పకుండా మిగతా అన్ని జిల్లాల్లో, అదేవిధంగా మన రాజధాని హైదరాబాద్లో కూడా తప్పకుండా తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ కళాకారుల గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉత్సవాలు ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకుందామనే మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి మీరందరూ వచ్చింది కళాకారులను చూడడానికి తప్ప మా మాటలు మా స్పీచ్లు వినడానికి కాదు నాకు తెలుసు. కానీ నేను పుట్టిన ఊరు ఇది కరీంనగర్, ఇక్కడే మిషన్ హాస్పిటల్లో పుట్టినోడిని నేను. ఇక్కడ ఇప్పుడు మిషన్ హాస్పిటల్ ఉందో లేదో నాకు తెలియదు, ఉన్నదా? మిషన్ హాస్పిటల్లో పుట్టిన ఇక్కడనే నేను, ఇక్కడనే చదువుకున్న కొన్ని రోజులు ఒక 4-5 ఏళ్ళు ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండే, ఇప్పుడు ఆడ అది ఏదో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చినట్టుంది, ఆ జువాడి కాంప్లెక్స్ మహతి కాంప్లెక్స్ ఏదో వచ్చినట్టుంది, అక్కడ చదువుకున్నోడిని. కాబట్టి ఈ నగరంతో ప్రత్యేకమైన ప్రేమ, ఒక ప్రత్యేకమైన అనుబంధం నాకు వ్యక్తిగతంగా ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో కరీంనగర్ అంటే నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడి నుంచే ఆయన ఆనాడు మీ ఆశీర్వాదంతో పార్లమెంట్లో అడుగుపెట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన, ఆ తర్వాత మళ్ళీ ఆమరణ దీక్షకు ఆనాడు పూనుకున్న ఇదే కరీంనగర్ ఆశీర్వాదం వల్లనే ఈరోజు తెలంగాణ సాకారమైందనే మాట కూడా మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ కళాకారులందరికీ నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదు వాళ్ళు ఎవరు కూడా దయచేసి తిట్టుకోవద్దని కోరుతూ, ఎందుకంటే నాకు చాలామంది మొదటిసారి కలుస్తూ ఉన్నా, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన కళాకారులు, నిజంగా నేను అబ్బురపడతా ఉన్నా చూసి అక్కడ కూర్చొని. ఇంత టాలెంట్ కళాకారులు మన తెలంగాణలో ఇంతమంది ఉన్నారనే ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. రోజా రమణి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇంత మరి ఇంతమంది ఆర్గనైజర్స్తో పాటు వారు కూడా కష్టపడేందుకు వారికి ధన్యవాదాలు. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, మూడు రోజుల కార్యక్రమం విజయవంతం కావడానికి కమలాకర్ గారి వెనుక నిలబడ్డ సైన్యం అజ్ఞాత సూర్యులు చాలామంది ఉంటారు, ఎందుకంటే ఒక వ్యక్తితోనో కొంతమందితోనో కాదు ఇంత ఇంత పెద్ద ప్రోగ్రాం. కాబట్టి వారందరికీ కూడా వాలంటీర్స్గా పనిచేసిన వారికి, కమలాకర్ గారికి అండా దండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి, కళాకారులు ఇక్కడికి రావడానికి కృషి చేసిన మా సురేందర్ అన్నకి, ఇంకా ఇతర మా చెల్లెళ్ళందరికీ, రాజేష్ అన్నకి, ఇంకా మిగతా
అన్నలందరికీ వేదిక మీద ఉన్న వారందరికీ పేరు పేరున వేదిక ముందున్న వారికి మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ తెలుగు సినిమాలు ఈ మధ్యన పాన్ ఇండియా పోతున్నాయి తెలుగు సినిమా తీస్తే ఈ రోజు భారతదేశం అంతా ఆడుతుంది కరెక్టేనా కరెక్టేనా కాదా తెలుగు సినిమాలు దేశం మొత్తం భారతదేశం మొత్తం దుమ్ము దుమ్ము లేపుతున్నాయి అంతేనా మరి మన తెలుగు పార్టీ కూడా భారతదేశం అంతా దుమ్ము దుమ్ము లేపాలనా లేపాలా ఆ రోజు కూడా తొందరలో వస్తున్నది కాబట్టి మీ అందరి మద్దతు మీ అందరి ఆశీర్వాదం ఆనాడు సింహగర్జన రోజు టిఆర్ఎస్ పుట్టిన రోజు మే 10 ఏప్రిల్ 27 నాడు పుట్టి మే 17 నాడు ఇదే కరీంనగర్ లో ఆనాడు మొట్టమొదటి సభ సింహగర్జన జరిగింది మీ ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చింది మరి ఇదే కరీంనగర్ లో ఈ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం రేపటి సంచలనం ఏదైతే ఉందో మీ అందరి ఆశీర్వాదంతో ఇండియా మొత్తం దుమ్మురేగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు జై తెలంగాణ